हाय फ्रेंड्स, इरोजोचे सिमानो नेल्लूर जिल्ला मुचेटी पालन लो अलंकार टेलर दगर कोच्चि नामु आये नड़िगे सी इरोजो मना व्यूवर्स को समय ना एम चूपिस्तारो चूद्दां। नमस्ते अंडी, चपड़ी नी पेरु नी पेर चपड़ी पेर रफी अलंकार टेलर कोच्चि मेरे इन संवत्सराल नुंचि पनि चेस्तुन्नारु टेलरिंग लो इरवे संवत्सराल नुंचि टेलरिंग लो उन्नारु ప్రెసింగ్ క్యాన్వాస్ కాబట్టి ప్రెస్ చేసుకోవాలి। ఇది ఇది సింపుల్ గా రెడీ చేసుకోవడానికి ఒకటే ఒక ఒక పీస్ ని 4-5 సార్లు 4-5 కట్టింగ్ లేకుండా సింపుల్ గా కట్ చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే ఒక కట్టింగ్ తోనే రెడీ అయిపోతుంది। ఇప్పుడు మీరు ఆ చివర్న వచ్చేసి ఒక పీస్ పెట్టారు కదా, ఇది స్ట్రిప్ అంటే ఫోల్డ్ అవకుండా ఈ విధంగా పెట్టనను వల ఫోల్డ్ పడకుండా కొంచెం స్టిఫ్ ఉంటుంది। ఇది ఒక హార్డ్ పీస్, ఫ్లేవర్డ్ పీస్. ఇది ఏంటంటే ప్రెస్ చేసిన తర్వాత ఇది ఆ హీట్ మీద బబుల్స్ రాకుండా ఉండడానికి ఫోల్డ్స్ రాకుండా మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసంగా ఇంత గనక ప్రెస్ చేసి ఆ హీట్ కొంత గనక రిమూవ్ గనక చేయగలిగితే ఆ ఫోల్డ్స్ లేకుండా ప్రెస్ చేసి ఊడిపోకుండా ఉంటుంది। ఇదే కాదు ఏదైనా వేరే పేపర్ అయినా గానివ్వండి లేకపోతే టైల్స్ బిల్లలు ఉంటాయి టైల్స్ బిల్లలు అయినా అవైనా అవి ఎందుకంటే ఒక సైడ్ బాగా రఫ్ లేకుండా స్మూత్ గా ఉండే స్మూత్ గా ఉండాలి దానివల్ల ఏంటంటే క్లాత్ కి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా హీట్ అంతా వచ్చేసి ఈ బిల్ల లాగేస్తుంది। ఈ విధంగా సెపరేట్ గా కట్ చేసుకున్నారు। ఓకే, రెండు క్లాత్లకి మధ్యలో పెట్టాలి ఆధారం कैनवास पैन क्लाथ 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 की कैनवास की दगर कुड़ता कैनवास कुड़ता తిప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది। कैनवास कटारा रेडीमेड रेडीमेड दूसरे मन कैनवास कटे तक रेट पड़ता रेडीमेड प्रस्ताव रेट కానీ ఇది మనకు కావాల్సిన సైజ్ మనం కట్ చేసుకోవాలి మళ్ళీ అది హీట్ కట్టింగ్ తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది। ఏ కెనవాస్ తెచ్చుకుంటే మనం మనకు కావాల్సిన సైజ్ ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు। పీస్ ని ఖర్చు మనకు ఎంత గ్యాప్ పెట్టుకోనో దీనికి కలిపి దీన్ని ప్రెస్ చేసేది స్టిచ్ చేసేది
షర్ట్ స్టిచ్చింగ్ లో చేసి మెయిన్ పార్ట్ వచ్చి కాలర్ కదా బాయ్ కాలర్ ప్యాకెట్ ఈ రెండు గన పర్ఫెక్ట్ గా కుట్టుకుంటే మిగతాదంతా షోల్డర్ కంప్రెసర్ ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఈ కాలర్ కూడా మెయిన్ పాయింట్ ఆ కాలర్ ఎక్కువ మంది చెప్పేది కాలర్ తయారు చేసుకోవడం కష్టం కాలర్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అడతా ఉంటారు అదిగా ఇప్పుడు టైలరింగ్ లో వచ్చేసి ఎక్కువ లేడీస్ ఎంట్రీ ఉన్నారు జెంట్స్ వచ్చేసి టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా మీ దగ్గరికి టైలరింగ్ నేర్పిమని ఎవరు రావడం లేదు కదా ఫ్రీగా నేర్పించేవాళ్ళు అప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఒక తల్లిదండ్రులు కూడాను టైలరింగ్ పిండికే చేస్తారు నేళ్ళ కూర్చొని ఉండొచ్చు నేళ్ళ కూర్చొని ఉండొచ్చు బయటకు తిరగకుండా మంచి మంచి మోడల్ డ్రెస్సులు కుట్టుకోవచ్చు తుడుక్కోవచ్చు బాగా క్లాస్ గా తిరగచ్చు ఇప్పుడైతే ఎవరు లేరు టైలరింగ్ నేర్పించండి అని వచ్చేవాళ్ళు ఎవరు లేరు మీ దగ్గర ఇప్పుడు కాలర్ రెడీ అయింది బాయ్ టైలరింగ్ వృత్తిలో ఏదైనా మీకు ఆరోగ్య సమస్యలు కానీ ఈ వృత్తి చేసినందువల్ల ఏదైనా టైలర్లకు వచ్చే సమస్యలు కానీ ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు ఏదైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వగలుగుతారా సలహాలు లేకపోతే ఈ పని వల్ల ఎలాంటి వెన్నపూస ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా వేరే సమస్యలు ఏమైనా దానికి ఇది ఆడవు అంతేగాని టైలరింగ్ వల్ల ఎటువంటి సమస్య కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తారా మీరు ఏమన్నా మంచి డిమాండ్ ఉంది వర్కర్లకి మీ విలువైన సమయాన్ని మా కోసం మా వ్యూవర్స్ కోసం అడగంగానే మీరు కాలర్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించారు థ్యాంక్ యూ రఫీ భాయ్ గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్.